అమెరికాలో ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తోందని, తాము అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని ఆరోపించారు. నిన్న డీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ విషయంలో మాట్లాడిన విషయం దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. 24 గంటలకు అవసరం లేదు ఎందుకంటే అని చెప్పారు. కానీ 8 గంటలకు కరెంట్ ఇవ్వడం వల్ల కొంత ప్రాబ్లం వస్తుంది, రైతులకు అనేక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చింది, ఉచిత విద్యుత్ ఇస్తుంది. కాబట్టి ఆ విద్యుత్ ప్రోగ్రామ్ని నిజంగా చేయడం తప్పు. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మేము ఖండిస్తున్నాము. జై తెలంగాణ. మన గౌరవనీయులు పెద్దలు మనమా వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ రోజున మన కొత్తగూడెం టౌన్లో నిన్న రేవంత్ రెడ్డి గారు తానా సభలో ఇంటర్వ్యూలో ఎకరానికి గంట కరెంట్ ఇచ్చినట్టయితే సరిపోతుందన్నారు. ఆ మాటని ముక్త కంఠంగా కొత్తగూడెం టౌన్ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. రైతే వెన్నుముకగా మనం భావిస్తూ మన కేసీఆర్ గారు వారికి ఎన్నో సంక్షేమ పథకాలతోటి ముందుకు తీసుకుపోతూ 24 గంటల విద్యుత్ని అందజేస్తున్నారు. రైతుకి గంట కరెంటు సరిపోతుందని చెప్పడం రేవంత్ రెడ్డి గారి మాటలు సిగ్గు సిగ్గు అని కూడా తెలియపరుస్తా ఉన్నాను.